పరువున్నోడేస్తే పరువు నష్టం దావా, ఏం లేనోడేస్తే పరువు నష్టం దావా. ఎట్లయితే ఆయనకు పరువు ఉందని ఫస్ట్ ఆయన నిరూపించుకోవాలి. 30 లక్షల మంది విద్యార్థుల పరువు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలకు బజార్లో పెట్టి అమ్మింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ పరువును ప్రపంచం ముందు పరువు తీసిన దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడు, నీచుడు ఎవడన్నా ఉన్నాడు అంటే కేటీఆర్. మొత్తం తెలంగాణ సమాజం పరువునే కోట్ల రూపాయలకు నడి బజార్ల సంతలో పెట్టి అమ్మిన సన్నాసి నాకు నోటీస్ ఇచ్చేదేంది? ఆ సన్నాసికి నిజంగానే పరువు ఉంటే ఈ కేసును సిబిఐకి రెఫర్ చేయాలి, ఈ కేసును ఈడీకి రెఫర్ చేయాలి. కేటీఆర్ గారు, నిజంగానే మీకు పరువు ఉంటే, మీలో తెలంగాణ రక్తం చీము నెత్తురు ఉంటే మీరు ఈ కేసును తక్షణమే సిట్ అధికారులు అనేసి కప్పిపుచ్చాలన్న ఆలోచన మానుకొని సిబిఐ ఈడీ అధికారులతోని పారదర్శకమైన విచారణకు ఆదేశాలు ఇవ్వండి. ఒకవేళ ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఒత్తిడికి లొంగుతారని మీకు అనుమానం ఉంటే సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాయండి. తద్వారా మీకు పరువు ఉందని నిర్ధారణ అయిన తర్వాత మీ పరువు ఏంది, దానికి నష్టమేంది, దానికి ఎంత ఖరీదు ఇవ్వాలి? వీళ్ళు 100 కోట్లు ఇస్తే అమ్మనా బూతులు తిట్టొచ్చా? కేటీఆర్ను మీరు 100 కోట్ల కేసీని అంటారు కదా, అంటే 100 కోట్లు ఇస్తే అమ్మనా బూతులు తిట్టొచ్చా చెప్పుని మళ్ళీ మా అడుగురు కేటీఆర్ను. ఆయన పరువును 100 కోట్లకు రేటు కట్టిండు కదా, ఇదేమన్నా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ చేసినట్ట? లేకపోతే సమంత సిరీస్కు సంతకాలు పెట్టినట్ట ధర నిర్ణయించి అగ్రిమెంట్లు రాసుకోవడానికి? 100 ఆయన పరువుకు 100 కోట్ల విలువ ఉందని ఎట్లా నిర్ధారించండు? ఫస్ట్ అది తేలాలి కదా. ఆయన పరువు ఉందా లేదా అనేది ఒక విషయం, పరువు ఉంటే దాని విలువ ఎంత అనేది రెండో విషయం, దాన్ని మళ్ళీ ఎవరు చెల్లించాలనేది మూడో విషయం. ఇన్ని విషయాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారికి నేను సూచన చేస్తున్నా, ఇది 30 లక్షల విద్యార్థుల యొక్క జీవన్ మరణ సమస్య. మీరు ఎండ్లనైనా అక్రమాలకు పాల్పడండి, అవినీతికి పాల్పడండి, కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి. ఇది మంచిది కాదు. వాళ్ళ ఉసురు తగిలినోడు ఎవ్వడు బతికి బట్టగట్టలే. తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగ యువకుల యొక్క ఉసురు తగిలిందంటే మీ కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు తెలంగాణ సమాజం ముందు మీ సచ్చీలతను నిరూపించుకోవాలంటే సిబిఐ ఈడీ ద్వారా ఈ కేసును పూర్తిగా విచారణ చేపించి నేరగాళ్ళని శిక్షించడానికి సహకరించండి. అప్పుడు నిజంగానే కేటీఆర్ గారికి పరువు ఉంది, మేము తప్పు మాట్లాడామని చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప తప్పించుకోవడానికి చూసి సిట్టు ద్వారా కేసులు పెట్టించి కోర్టుల ద్వారా నోటీసులు ఇప్పించి మమ్మల్ని భయపెట్టాలనుకుంటే ఆయన ఒకవేళ చదువు చదివితే, ఆయన చదువు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ జయలలిత కేసు ఉంది తమిళనాడులో. రాజకీయపరమైన అంశాలు వచ్చినప్పుడు ఆరోపణల ప్రత్యారోపణల విషయంలో సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ప్రజాజీవితంలో ఉన్నప్పుడు అడుగుతారు కడుగుతారు సమాధానం చెప్పాలి. మాట్లాడిన ప్రతిదానికి లీగల్ నోటీసులు ఇచ్చి దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, చట్టం ఉండదు, అసలు ప్రశ్నలు ఉండవు, జవాబులు ఉండవు, మూసుకొని పోయి సమాధానం చెప్పు అని చెప్పి జయలలిత వర్సెస్ సుబ్రహ్మణ్య స్వామి కేసులో సుప్రీంకోర్టే చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదకు వచ్చి ఉన్న విచారణను సహకరించి విచారణ చేపట్టి దుర్మార్గుల మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను.